వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి మున్ముందుగా శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి వస్తున్నారు కదా, ఈ కొత్త సంవత్సరంలో వచ్చే ముందే దేవగురు అయినటువంటి బృహస్పతి ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని నుంచి ఈ వృశ్చిక రాశి వారిని బయటపడేయటానికి ధనురాశిలోకి ప్రవేశించాడు అతిచారం కొద్దీ. ఆ కారణం చేత ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో ఉన్నటువంటి సంచారాన్ని కనుక ఒకసారి గమనించి చూసినట్టయితే, సప్తమంలో అంగారకుడు అంటే కుదుని యొక్క సంచారం, అష్టమంలో రాహు యొక్క సంచారం, ద్వితీయంలో శనేశ్వరుడు కేతువు దేవగురు అయినటువంటి బృహస్పతి, చతుర్థంలో బుధ శుక్రులు, పంచమంలో రవి యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతున్నటువంటి సమయంలో ఈ వికారీనామ సంవత్సరం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అంటే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతానికి ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడ్డారు, కానీ అది పూర్తిగా తొలగిపోయినట్టుగా భావించవలసినటువంటి అవసరం లేదు. అందువల్ల చిన్న ప్రక్రియని తప్పనిసరిగా అవలంబించాలి. అదేమిటంటే కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరాధన, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో కార్తికేయుని చేతిలో దండాయుధం ఉంటుంది, శూలపాణి అంటూ ఉంటాం. ఆ శూలాన్ని ఇంట్లో అంటే వెండితో కానీ రాగితో కానీ తయారు చేయించుకొని అది ఇంట్లో గుమ్మానికి కనుక అటు ఇటు కనుక కట్టినట్టయితే కుజుని యొక్క దోషాల నుంచి బయటపడతారు. పగడంతో తయారు చేసినటువంటి గణపతిని ప్రతినిత్యం కనుక ఆరాధన కనుక చేయగలిగితే, వికారీనామ సంవత్సరం పూర్తిగా కనుక చేయగలిగినట్టయితే ఏ రకమైనటువంటి ప్రతిబంధక దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. ఈ వర్తమానంలో ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గినా రాబోయే సమయంలో మళ్ళీ ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే 7.5 సంవత్సరాల శని సంచారంతో కూడినటువంటి ప్రభావం నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా ఇటువంటి చిన్న చిన్న ప్రక్రియలు దోహదపడతాయి. అదృష్టం కొద్దీ ఏలినాటి శని ప్రభావాన్ని చాలా వరకు భగవంతుడు వృశ్చిక రాశి వారి యొక్క వారి ఆనందం కోసం తగ్గించాడని చెప్పి భావించాల్సినటువంటి పరిస్థితే. అది అనుకోనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం. ఇది భగవంతుడిచ్చిన వరం. ఇది సామాన్యంగా జరిగేటటువంటి అవకాశం లేనటువంటిది. అటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక వరాన్ని పొందారు కాబట్టి ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఈ చిన్న చిన్న ప్రక్రియలు తప్పనిసరి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, దండాయుధపాణి శూలపాణి కాబట్టి ఆ శూలాన్ని రెండు రకాలైనటువంటి అంటే రెండు శూలాలు తయారు చేయించి చిన్న చిన్నవి, అవి మరీ నిడివైనవి కాకుండా 5 అంగుళాలు 6 అంగుళాలు పొడవైనటువంటి శూలాలను తయారు చేయించి గుమ్మానికి ఇటు రెండు వైపులా కనుక కట్టి అది దాన్ని కనుక అతికించినా లేకపోతే దాన్ని అక్కడ స్థాపన చేయగలిగినా తద్వారా దృష్టి దోషాలు కానీ ఏ రకమైనటువంటి శారీరకమైనటువంటి అస్వస్థత సంబంధించినటువంటి దోషాలు కానీ అవన్నీ తొలగిపోతాయి. ఏలినాటి శనికి సంబంధించిన దోషాలను కూడా ఇది అదుపులో ఉంచగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కాకుండా పగడంతో తయారు చేసినటువంటి గణపతి యొక్క ఆరాధన, అది ఒకటి కనుక చేయగలిగినట్టయితే వృశ్చిక రాశి వారికి కాస్త కొంచెం విరామ సమయం ఇది. అంటే ఏలినాటి శని ప్రభావం నుంచి విరామ సమయం కాబట్టి సుఖకరమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి పరిష్కారాలు కనుక తెలుసుకోగలిగినట్టయితే ఆనందకరమైనటువంటి జీవితం ముందుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.